कार्यदर्शी चोट रमेश गारु जिला कार्यदर्शी सोमनाथ गारु जिला मैनेजर पंच अध्यक्ष अब्दुल गारु जिला जनगाम जिला पड़कल मंडलम एनूकल ग्रामों भारतीय जनता पार्टी जॉइन वारिक नूतन निर्मित भारतीय जनता पार्टी गद्दे पताकाविष्करण को मम्मी आह्वानी चेत आविष्कृपेस स्थाक नायक पेर पेरना धन्यवाद ఒకటేంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రజలలో ఆదరణ పెరిగింది. దాని సూచికగా ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ మీద ఏర్పడి తెలంగాణ ప్రజలకు హామీలు తప్ప పనులు కానటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెరిచింది. మొన్నటి మొన్న దుబ్బాక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలవడంతోనే కొంత ఎంత సర్దుబాటు చేసుకొని కొన్ని పనులకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే జేఎస్ఎల్సీ ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్ చూసి ఇంకా కొంచెం కళ్ళు తెరుచుకొని ప్రజలకు కొంచెం అన్న చూస్తున్నారు. అంటే దీని అంత ఘనత అంతా కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేసుకుని ప్రతిపక్షం లేదనేటువంటి విరవేసినటువంటి టీఆర్ఎస్ కు ఒక ధీటైన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరూపించుకొని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ మినిమం కనీసం ఒక చిన్న చిన్న ప్రజలకు అవసరమైనటువంటి పనులకు శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇవాళ కేసీఆర్ పక్కాగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో పాత్రపోతుంది. దాన్ని కొంచెం అన్న అటు ఇటు మలచాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 50 వేల ఉద్యోగాలు ప్రకటించి కంటి తుడుపు చేయగా అంటే ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్, దాంతో పాటు వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికన్నా కనీసం నేను మళ్ళీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక కంటి తుడుపు చేయగా ఒక 50 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించి దాన్ని వచ్చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ నాగార్జునసాగర్ ఎలక్షన్ వచ్చింది, నాగార్జునసాగర్ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి ఎక్కడ లేని వరాలు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఆయన గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ఒక ఎలక్షన్ వచ్చి ఆ ఎలక్షన్ లో ఓడిపోతారనే భయం ఉంటే తప్ప కేసీఆర్ పనిచేయడు అనేది ఇక్కడ నిరూపించబడింది. కేసీఆర్ ఇవాళ ఏం చేస్తున్నాడు, తనకున్నటువంటి
తన కుటుంబానికి కావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, తన కుటుంబానికి కావాల్సిన పదవులు కావచ్చు, అవి సంపాదించుకోవడానికి మాత్రమే, తనకు కావాల్సినంత కమిషన్ల డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ పని చేసినా కూడా తనకు ఒక కమిషన్ వస్తుందంటే ఆ కమిషన్ కు వచ్చే పనులు మాత్రమే ఆయన మొదలు పెడుతున్నాడు. ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయంటే, గ్రామాలలో ప్రకృతి వనాలు అభివృద్ధి చెందుతున్నాయంటే, గ్రామాలలో శ్మశాన వాటికలు కడుతున్నారంటే, గ్రామాలలో ఇవాళ మన స్వచ్ఛ భారత్ కింద ఇలా బాత్రూమ్లు కడుతున్నారంటే కూడా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక రూపాయి కూడా వాటి వారికి ఇవ్వలేదు. అదంతా గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ, వాళ్ళ వార్డు సభ్యులకు కానీ, లేదంటే ప్రజలకు కానీ తెలుసు. కాకపోతే తన పేరు పెట్టుకోవడానికి, తన ముందున్నా చెప్పుకోవడానికి తను ఏదో ఒక కార్యక్రమం తీసుకొని మా కేంద్ర ప్రభుత్వ డబ్బులు మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇలా నీకు గ్రామాల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆ డబ్బులకు సంబంధించిన ఒక పనులు పెట్టుకుని ఆ డబ్బుల కమిషన్ల కొరకు మాత్రమే నువ్వు పనిచేస్తున్నావు. ఇదంతా గమనించిన భారతీయ జనతా పార్టీ ఇలా దీటాన్ని ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇవాళ కొంచెం కన్ను తెలుసుకొని ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది కూడా ఇవాళ కేసీఆర్ ఏది ప్రకటించినా, ఇవాళ ఎల్ఆర్ఎస్ తీసేసినా, లేకపోతే నిన్నటిన ఆయుష్మాన్ భారత్లో జాయిన్ అయినా కూడా ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఘనతే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి చేయక తప్పని పరిస్థితుల్లో తను చేస్తున్నాడు తప్ప, తన సొంత నిర్ణయాలతోనో లేకపోతే ప్రజలను బాగు చేయాలన్న ఉద్దేశంతో ఒక్క పని చేసినట్టుగా ఇలా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, భారతీయ జనతా పార్టీకి ఇంత ముందున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే, ప్రజలు ఆలోచించాల్సింది. ఎక్కడ కూడా నాయకత్వ లోపం లేదు, నాయకులు రెడీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి నాయకులు కొత్తగా ఎప్పుడైతే పుట్టుకున్నారు, మీరే కార్యకర్తలు, మీరే నాయకులు. మీ ఊళ్ళో మీరు ప్రతిపక్షంగా 10 మంది చేయలేనప్పుడు, మీరు గట్టిగా వాయిస్ ఇచ్చినప్పుడు మీరే నాయకులు, అలాగే నాయకులు తయారవుతారు. ఇంకా వాళ్ళకు కూడా సపోర్ట్గా మేమందరం ఉన్నామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మేము ప్రజలకు మా మద్దతు, ప్రజల మద్దతు కోరుకుంటూ, మా మద్దతు కూడా ప్రజలకు ఏ విషయంలోనైనా కూడా మీకు పోలీస్ స్టేషన్లు కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ, మీకు సంబంధించినటువంటి మీకు ఏ విషయంలో కూడా మేము మా కార్యకర్తలు ముందుంటారు, మా కార్యకర్తలతో పాటు నేను ఉంటాను. మీకు అందరికి కూడా నేను ఏ విషయంలో మీకు ఇబ్బంది రాని అని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు మీతో పాటు ఇంకా పార్టీని ముందుకు తీసుకోవడానికి ఇంకా కలిసి వచ్చే కార్యకర్తలందరినీ కూడా మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.